కావాల్సిన పదార్థాలు ఇది కందిపప్పు. 1/2 గంట సేపు నానబెట్టి పెసర కుక్కర్లో పెట్టి 5-6 వేజీలు సేయించాను. మెత్తగా ఉడకబెట్టిన కందిపప్పు, మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, తాలింపుకి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, నూనె, వాటరు. ఇప్పుడు తయారు చేయ విధానం. పొయ్యి మీద గిన్నె పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. వేడెక్కనిద్దాం. వాటర్ వేసుకుందాం. ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మామిడికాయ ముక్కలు ఉడకనిద్దాం. ఇందులో పసుపు వేసుకుందాం, కారం వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం కదా, కొంచెం వేసుకుంటే చాలు కారం. మళ్ళీ ఎండుమిర్చి చేస్తాం తాలింపుకి. పచ్చిమిర్చి వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం, బాగా ఉడకనిద్దాం. ఒక క్షణం మూత పెట్టుకుందాం. మామిడికాయ ముక్కలు బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. మామిడికాయ ముక్కలు ఉడుకుతున్నాయి, ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్నాం కదా పప్పు, ముందుగా ఆ పప్పు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు పప్పు కలిపి 2 నిమిషాలు ఉడకనిద్దాం. మామిడికాయ రోజుల్లోనూ పప్పు, మామిడికాయ చాలా రకాలు ఉండుకోవచ్చు. మామిడికాయ, వంకాయ మామిడికాయ, పప్పు మామిడికాయ, పప్పకాయ మామిడికాయ పచ్చడి, పప్పకాయ మామిడికాయ పులుసు, బోల్డ్ రకాలు చేసుకోవచ్చు. మామిడికాయల రోజులు వస్తున్నాయి కదా, మామిడికాయ పచ్చడి ఇన్ని రకాలుగానే ఉపయోగించుకోవచ్చు. పప్పు ఉడుకుతుంది. దీన్ని ఇలాగ ఈ స్టవ్ మీదకి మార్చుకుందాం. ఈ పప్పుని ఇక్కడ మార్చుకుందాం. ఈ స్టవ్ మీద తాలింపుకి కళా పెట్టుకుందాం. పప్పు అక్కడ ఉడుకుతుంటుంది. ఇక్కడ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కనిద్దాం. ఎల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఎల్లుల్లి రెబ్బలు వేయించుకుందాం. వేగనిద్దాం బాగా. చిన్న మంట పెట్టుకుని వేయించుకోవాలి. ఏదైనా సరే వేయించుకున్నప్పుడైనా చిన్న మంట పెట్టుకోవాలి. ఎల్లుల్లిపప్పులు బాగా వేగనిద్దాం. పప్పు మామిడికాయ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో జీలకర్ర వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. మొత్తం అన్ని కలిపి వేసుకుందాం. బాగా వేగనిద్దాం. ఇప్పుడు
పోపు బాగా అయిపోయింది. బాగా అయిపోయింది, బాగా ఉప్పు అయిపోయినా మారిపోతాయి. ఇప్పుడు ఈ స్టవ్ పెట్టేసుకుందాం, పోపు దింపేసుకుందాం, పప్పు అయిపోయి మీద పెట్టుకుందాం. తాలింపు కింద చేసుకుందాం. ఇది తలాతే తొలగిపోద్ది. కొంచెం ఉడికిద్దాం కాదు పెట్టగా. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చల్లట్లో తొడిగిపోద్ది. స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నాను. పప్పు మామిడికాయ తింటే రెడీ అయిపోయింది. ఇలా టేస్ట్గా చాలా టేస్ట్గా పప్పు మామిడికాయ ఇలాగే రెడీ చేసుకుని ఎలా వచ్చిందో టేస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా వచ్చిందో. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.